హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెజితవా. ఈరోజు నేను ఓవెన్ లేకుండా ఇంట్లోనే రాగిపిండితోటి బెల్లంతోటి మంచి క్రిస్పీ క్రంచీ బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అండ్ మంచి టీ టైం స్నాక్ కూడా ఇవి. సో ఇవి ఎలా చేయాలో చూసేద్దామా. వీటి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 కప్ రాగి పిండిని ఇందులో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. రాగి పిండి వేగిన తర్వాత చాలా మంచి అరోమా వస్తుందండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి పిండిని ఆరబెట్టుకుంటున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఇలా రూమ్ టెంపరేచర్లో తీసుకున్న బటర్ యాడ్ చేసుకున్నాక 1/2 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్, 1/2 కప్ మీద ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకున్న జాగరీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, పౌడర్ జాగరీ అంటే బెల్లం పొడి. అలానే 1/2 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే మనం ఇందాక చల్లారి చూపించుకున్నాం కదా రాగి పిండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, అండ్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక మీరు 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలైచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక వీటన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలా అని మనం చపాతీ పిండికి ఒత్తుతాం కదండి, అంతలా ఒత్తాల్సిన అవసరం లేదు, జంటల్గా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకుని ఈ పిండినంతా ఒక ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండలాగా ఒత్తుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలా 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్. ఇలా 30 మినిట్స్ పిండి ఫ్రిడ్జ్లో సెట్ అయిన తర్వాత పిండిని బయటికి తీసి చిన్న చిన్న ఉండలుగా పిండిని తీసుకుని వాటిని బిస్కెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బిస్కెట్స్ మీద నేను డెకరేషన్ కోసం జీడిపప్పు పలుకుల్ని వాడుతున్నాను. మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బిస్కెట్లన్నీ ఒత్తుకోవాలి. అలానే పిండి ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత చాలా గట్టిగా అనిపించి ఒత్తినప్పుడు బిస్కెట్లకి క్రాక్స్ బాగా ఎక్కువ వస్తుంటే కనుక పిండిలో ఒక 1 టేబుల్ స్పూన్ పాలని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అప్పుడు బిస్కెట్లు ఒత్తుకోవడం స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా వస్తాయి బిస్కెట్స్. ఇలా ఒత్తుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో బేక్ చేసుకోవడం కోసం స్టీల్ ప్లేట్ని ఆయిల్తో గ్రీస్ చేసి ఉంచుకున్నానండి. ఆ స్టీల్ ప్లేట్ మీద వీటిని అరేంజ్ చేసుకుంటున్నాను. బేక్ అయిన తర్వాత వీటి సైజ్ పెరుగుతాయి కాబట్టి మనం బిస్కెట్కి కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో బేక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ ఒక లేయర్ ఫామ్ చేసుకోవాలండి. లేయర్ ఫామ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ ఉండకూడదు. సో ఇవి రెండు తీసేసి లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్కర్ని హీట్ ఎక్కనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన మన బిస్కెట్స్ ఉన్న ప్లేట్ని అరేంజ్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో, ఖచ్చితంగా ఫ్లేమ్ లోనే ఉండాలండి, లో ఫ్లేమ్లో 15 నుంచి 17 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. బేక్ అయింది అని తెలియడానికి జీడిపప్పు ఎర్రగా కనిపిస్తున్నాయి కదండి, అలానే బిస్కెట్ ఎడ్జెస్ కొద్దిగా క్రిస్పీగా అవుతాయండి. ఈ స్టేజ్లో సెంటర్ పార్ట్ ఖచ్చితంగా మెత్తగానే ఉంటుంది, కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు.
సో ఇలా బేక్ అయిన తర్వాత వాటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత బిస్కెట్స్ చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయండి. అలానే ఓవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే గనక ఒక బేకింగ్ ట్రేని ఆయిల్తో గ్రీస్ చేసి పార్చ్మెంట్ పేపర్ అరేంజ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న కుకీస్ అన్నిటినీ కూడా అందులో అరేంజ్ చేసుకోవాలి. అలానే ఓవెన్ని 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లేదా 350 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇలా రెడీగా ఉన్న ప్రీహీటెడ్ ఓవెన్లో ఈ బిస్కెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి 12 నుంచి 14 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.